అమ్మా, ఆయన సోడా కావాలంటున్నారు. మన ఇంట్లో సోడా ఇక్కడే, మంచినీళ్ళతో మేనేజ్ చేయమని చెప్పు. మనకేంటి కర్మ అత్తయ్య? పని ఐస్ క్యూబ్స్ అన్నా ఉన్నాయా అని అడుగుతున్నారు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ తగలేడింది? ఆంటీ అడిగి తీసుకురాలేవా? తింగిరాడికి తెల్లారిందని ఊరందరికి తెల్లారినట్టేనా? అమ్మా, ఆయన పిలుస్తున్నారు. అదేంటి యంత్ర బంగారం? నువ్వేంటి ఇక్కడ కూడా? వెళ్ళు బయటికి, వెళ్ళు, పో బయటికి. నైంటీ దాకా పోయి బంగారం. అల్లుడు గారు పిలిచారా? అత్తయ్య గారు, మన ఇంట్లో ఏమన్నా ఉన్నాయా మంచింకి? మన ఇంట్లో ఉన్నవన్నీ మంచివే కదండి అల్లుడు గారు. మంచి కదా అత్తయ్య గారు, మంచింకి చెకోడీలు చెక్కడాలు ఏముంటాయి కదా మీ కుటీర పరిశ్రమలో, అవి తీసుకురండి. చెక్కిలాలు తెమ్మంటారా, చెగోడీలు తెమ్మంటారా? అత్తయ్య గారు, అవి ఏమన్నా మనులు మానికేలు ఏంటన్నా? సిరో కూసిని పట్టుకొచ్చి అడగండి, ఎప్పుడు ఉంటాయి చెప్పాలి కదరా నువ్వు. లవ్ యూ. ఇటికల పూడివారి అల్లుడు మంచింగ్ అడిగితే కనీసం ఇత్తడి పళ్ళలో కూడా తేవ నువ్వు. ఇదేంటమ్మా, పరయాళ్ళకి ఇచ్చినట్టు వెండి కంచంలో ఎలాగో తేలేదు, కనీసం మన ఇత్తడి కంచంలో అయినా తీసుకురావచ్చు కదా. మా అమ్మకి మర్యాదలు పెద్ద తెలీదు, మీరు మూడ్పాటు చేసుకోకండి. ఓకేరా, కూల్రా. బాబు, అలా కోపడకు బాబు. మా ఇంట్లో ఇత్తడి సామాన్ అంతా కిలుం పెట్టేసింది, రేపు పొద్దున్నే అవన్నీ చింతపండుతో తోమిస్తాం. అప్పుడు నువ్వు మంచింగే కాదు, మంచినీళ్ళు కూడా ఇతర సామాన్తో తాగొచ్చు. పొద్దునికి సద్దానం లేదు కానీ రాత్రికి రొయ్యలు బిర్యానీ అన్నట్టు నీకు పడింది. మీ ఇంటి అల్లుడిని అనుకుంటున్నారా? మీరు చేసే జంతుకులకి చెక్కడికి పిండి తెచ్చామని అనుకుంటున్నారా?